మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఏఐటియూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 10 నెలల నుండి వేతనాలు అందటం లేదని, పెట్టిన వంట సామాగ్రి ఖర్చులు రావట్లేదని జిల్లా ఏఐటియూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య అన్నారు. పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు తక్షణమే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వాళ్లకు మధ్యాహ్న భోజన కార్మికులు కరీంనగర్ జిల్లాలో దాదాపు 10 నెలల నుంచి వేతనాలు లేవు. దాంతో పాటుగా స్కూళ్ళు పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి కూడా వాళ్ళ యొక్క పెట్టినటువంటి వంట సామాగ్రి ఖర్చులు ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లక్షలాది రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఎన్నిసార్లు విద్యాశాఖ మంత్రిని కలిసినాం, కలెక్టర్ని కలిసినాం, విద్యా అధికారులను కలిసినప్పటికీ కూడా ఇవొస్తాయి అగొస్తాయని చెప్పడమే తప్ప ఒక డబ్బులు కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎంఈఓని అడిగితే డిఈఓని చెప్తారు, డిఈఓని అడిగితే ఎంఈఓని చెప్తారు. ఇది కాబట్టి వెంటనే ఈ డబ్బులను విడుదల చేసి మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలని. ఇప్పటికే అప్పులు తీసుకొచ్చి వడ్డీల మీద వడ్డీలు కడుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం యొక్క మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళ పెండింగ్ బకాయిలను ఇవ్వాలి. మధ్యాహ్న భోజనం పాత సంవత్సరం నుంచి మాకు 5-6 నెలల బకాయిలు రావాలి. బకాయిలు చెల్లించకుండా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసిన ఈ సంవత్సరం 4-5 నెలలకి రావాలి. ఖచ్చితంగా 1 రూపాయి లేకుంటున్నాం. పండుగ సందర్భం వస్తుంది. అంత పుస్తల కాడికెళ్ళి అమ్ముకొని పెట్టుకుంటారు, ఇంతకేం పెట్టుకుంటారు. వేధిస్తారు కోడిగుడ్డు పెట్టుకొని. ఆ కోడిగుడ్డు అయితే తీసుకొచ్చి అప్పులో తీసుకొచ్చి పెడతాను. ఇవరకు బిల్లులు లేవు, ఏమి లేవు. ఆడవాళ్ళు పాపం తల్లడిస్తారు. ఖచ్చితంగా మాత్రం పండుగ వరకు మొత్తం పెండింగ్ బిల్లు అని చెల్లించాలని.